అవునరా రే, నువ్వు ఎగ్జామ్స్ రాయాలంటే ప్రిన్సిపల్ మీ నాన్న తీసుకెళ్ళమని కదరా, ఏం చెప్పి తీసుకెళ్తావు? ఏ మాట్లాడారేంటడి? చేతులకళ్ళు తిప్పేస్తున్నారు వచ్చినప్పటి నుంచే. ఓహో, ఈరోజు మౌన వ్రతమా? చెప్పండి సార్, ఈ నెలంతా ఏం చేశాడనా? ఇంటి పట్టున కూర్చొని బాగా చదివాడండి. చెప్పాడండి, అంతా చెప్పాడండి, ఏం దాయడండి నా దగ్గర. ఒరే, ఏంట్రా గొడవ ఏంటది? అయినా చిన్న గొడవే కదండి, చూసి చూడనట్టు పోవాలి. ప్రతిదానికి మనం కూడా పెద్దాళ్ళని తొందరపడితే ఎలా సార్? ఏమండి, ఈడు వయసులో మనం కూడా చేయలేదా? చెప్పాలంటే తప్పని నాకు రెండు సెడ్లు తప్పు ఉంటుంది కదండి, వాళ్ళ తల్లిదండ్రులు ఫీల్ అవుతుంటారు కదండి. పిల్లలంటే అందరూ ఒకటే అండి. ఇప్పుడు ఈతరాని వాళ్ళు నీటిలో పడి కొట్టుకుంటుంటే గట్టు మీద కూర్చుని ఎందుకు దిగావని ఆరా తీయడం కరెక్టా? వాడి ప్రాణం కాపాడాలి కాని ఏమంటారు సార్? సార్, ఎరా ఇలా అంటే ఏంటండి? ఓ ఏంటండి ఇది, మనోడి ఫోటోనా? ఆనవాళ్ళు తెలియట్లేదండి నాకు. చెప్పుంటే గణేష్ ఫోటో స్టూడియో నుంచి మంచి ఫోటో తెప్పించేవాడిని కదరా. బాగాలేదు సార్, ఆల్టికెట్ అంటే ఫోటో బాగుండాలి సార్. ఇంత చిన్న విషయానికి ఏదో కొంపలు అంటుకుపోయినాడు. అర్జెంటుగా రమ్మన్నారు, అర్జెంటుగా రమ్మన్నారు తీసుకొచ్చావంటే మా నాన్న లైన్ కలకత్తా వెళ్ళాడు, 4 రోజులు దాకా రాడని చెప్పలేవా? చిన్న అబద్ధం కూడా ఆడటం రాదు ఎలా రా? సర్లే, ఒక పని చేయి, బాగా ఎగ్జామ్ రాసి త్వరగా వచ్చేయి. ఏంటి, అందరు కలిసి తిరుపతికి వెళ్దాం, వస్తా.